ప్రేమా యేసుని ప్రేమా ప్రభు నందు ప్రియమైన ఈ హెచ్ఎం సంఘ సభ్యులకు, అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఉదయ కాలమందు మరొకసారి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. 7వ కీర్తన, యెహోవా నా దేవ, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా నాయన నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుగును వసపరుచుకొని మీరే మాట్లాడండి. ఈ వాక్యం మా అందరికీ దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. భక్తుడైన దావీదు చాలా పారిపోయే పరిస్థితుల్లో ఈ కీర్తన రాసినట్లుగా మనం పైన చూస్తాం. ఎందుకంటే బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది. కొంతమంది శత్రువులు దావీదుకు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలను బట్టి దావీదు రాజ్యంలో ఎన్నో సమస్యలు కూడా వచ్చేవి. అలాంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెడుతూ రాసిన పాట ఇది. కాబట్టి ఈ కీర్తనలో అంటున్నాడు, దేవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నిజమే, మనల్ని శత్రువు తరుముతున్నప్పుడు, అనేక మంది మన నాశనాన్ని గూర్చి పోరాడుతున్నప్పుడు నిజంగా మనం ఎవరిని వేడుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం శరణు వేడాలి అంటే సృష్టికర్త అయిన దేవుడినే మనం వేడుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ లోకంలో ఒకసారి మనకి ఎవ్వరు కూడా అండగా నిలవలేరండి. ఎంతమంది పెద్దవాళ్ళు మనకు తెలుసున్నా, లేకపోతే ఎలాంటి వారు మనకి బంధువులుగా ఉన్నా, ఒక్కోసారి మనల్ని ఎవ్వరూ కాపాడలేని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి శరణు వేడటం అనేది చాలా ఉత్తమము. భక్తుడైన దావీదు రాజై ఉండి ఎంతోమంది ఆయనకి మిత్ర రాజ్యాలు ఉన్నాయి, లేకపోతే చాలామంది ఉన్నారు. తన దేశంలోనే బెన్యామీను గోత్రంలో నుంచి శత్రువులు లేచినప్పుడు నిజంగా దావీదు ఎవరిని వేడుతున్నాడంటే దేవుణ్ణి వేడుతున్నాడు. దేవుని దగ్గర నీ శరణు నాకు కావాలి ప్రభువా, నీవే నా శరణం అని చెప్పి దావీదు దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించము. చూసారా, దావీదును తరుముతా ఉంటుంటే దావీదుని తప్పించడానికి దేవుడు కావాలి. అందుకనే దావీదు ఎవరి మీద ఆధారపడడు. చాలాసార్లు మనం దావీదు మాటల్లో కీర్తనలు మనం చూస్తాం, నీవే నా బలము అంటాడు. ఆ గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా యుద్ధం నాది, లేకపోతే నేను పెద్ద గొప్ప వీరుడిని చెప్పడు, యుద్ధం యెహోవాదే అంటాడు. నీవే మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు మనకున్నాడు. మనము ఆయనకు మొరపెట్టి ఆయనను శరణు చూచినప్పుడు ఆయన మనకు అండగా కొండగా నిలిచే దేవుడు. మనమైనా సరే ఇతరుల చేత తరమబడుతున్నప్పుడు, పారిపోయే పరిస్థితులు మన జీవితానికి వచ్చినప్పుడు మనము వేడుకోవాల్సింది దేవుణ్ణే, మనం ఆశ్రయించవలసింది కూడా దేవుణ్ణే. కాబట్టి నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను కాపాడు ప్రభు అని దేవునికి ఎంత చక్కగా మొరపెడుతున్నాడో చూడండి. అందుకనే కీర్తనలు చదివేటప్పుడు మనకు ప్రార్థన ఎలాగ చేయాలి అనేది ఈ కీర్తనలో మనం నేర్చుకోగలం. ఆనాటి భక్తులు దేవునికి ఎలాగ మొరపెట్టారు, ఆపదల్లో నుంచి శ్రమల్లో నుంచి ఎలా తప్పించబడ్డారో అనేది ఈ కీర్తనలు మనం చదువుకునేటప్పుడు వారి ప్రార్థన, వారి యొక్క ఆత్మీయమైన జీవితాన్ని మనం కనుగొనగలం. నన్ను తప్పించువాడు ఎవడను లేకపోగా అని ఇక్కడ చెప్తున్నాడు. వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించము. చూడండి, ఎంత శత్రువులుగా ఉన్నారో దావీదుకి. సింహం ఎలాగైతే దొరికితే ముక్కలు చేస్తుందో అలాగ నన్ను చీల్చడానికి రెడీగా ఉన్నారు ప్రభువా.
నేను అందితే చాలు వాళ్ళు నన్ను చంపేస్తారు, కాబట్టి సింహం వంటి కోపంతో వాళ్ళు నా మీద పరిగెత్తుతున్నారు, నేను వారికి చిక్కకుండా నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ఎవరు మనల్ని తప్పించగలరు అంటే ఆపదల్లోంచి, శ్రమల్లో నుంచి, బాధల్లోంచి, సమస్తమైన ఇబ్బందుల్లోంచి తప్పించే దేవుడు యేసు ప్రభువు. అందుకనే ఇది పేరు యేసు. యేసు అనగా రక్షకుడు. మనల్ని ఈ లోకంలోనూ రక్షిస్తాడు, మన ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యంలోనికి వెళ్ళేటట్లుగా కూడా మన ఆత్మను కూడా రక్షించే రక్షకుడే యేసు. కాబట్టి యేసును ఆశ్రయించిన వారు ఏమాత్రం భయపడవలసిన పని లేదు. దావీదును తప్పించిన దేవుడే నిన్ను నన్ను కూడా తప్పించగలడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డల ప్రభువా, ఇదో తండ్రి వారి శత్రువులు ఎలా తరుముతున్నారు నాయన, ఇదో నాయన అనేక రీతులుగా వారు పారిపోయే పరిస్థితుల్లో ఉన్నారేమో తండ్రి. ఈరోజు ఈ మాటలను బట్టి వారు ఓదార్చబడి ప్రభువా ధైర్యం కలిగి, ఇదో దేవా నీవే తప్పించే దేవుడు అని నీకు మొరపెట్టడానికి తగిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని, ఈ వాక్యము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కె సంతోష్ రవికుమార్ని దేవుడు దీవించి ఆశీర్వదించి సంపూర్ణమైన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, దేవుడు మంచి జ్ఞానమును ఇచ్చునుగాక. అలాగే ఈరోజు అనేక మంది బాప్తిస్మ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, రక్షణ పుట్టినరోజు. ఇమ్మంది లక్ష్మి, ఈడి ప్రసాద్ బాబు, జితేంద్రనాథ్, రమణి, కృష్ణవేణి, పిల్లి త్రినాథ్, భాను, కడియాల యేసుబాబు, కడియాల పద్మ, కె సుభద్రమ్మ, వీర అనుపోజు, చంద్రరావు అనుపోజు, సత్యమ్మ, భీమరత్నం, వీరందరినీ దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును ఇచ్చినట్లు ప్రార్థిద్దాం. కృప కలిగిన మా తండ్రి, వీరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వీరి రక్షణ కడవరకు కాపాడుకుంటూ ఇంకా ఆత్మీయతలో, విశ్వాసంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని, నూతన బలము దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్.